బ్యాంకులో వడ్డీలు మనం కడతా ఉన్నాం, అసలు మీకు అర్థం అవ్వలేదు. మనం ఇచ్చే డబ్బు వాళ్ళకు చేతికి ఇస్తా ఉన్నాం, ఆ డబ్బుతో వాళ్ళు బ్యాంక్ అయినా కట్టచ్చు, లేకపోతే వాళ్ళు సొంత అవసరానికైనా వాడచ్చు. సో కాబట్టి ఈ వ్యవస్థ అనేది బతుకుతుంది. ఈ వ్యవస్థ అనేది కొలాప్స్ అయితే మాత్రం ఆడవాళ్ళకు మాత్రం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండే పరిస్థితి పూర్తిగా లేకపోతుంది. ఈ వ్యవస్థ బతకాలంటే మీరు లేకుండా ఈ వ్యవస్థ రాకూడదని చెప్పి రిపీటెడ్గా చెప్తాను. ఎందుకంటే ఎవడో నడిపించాలి. ప్రతి 20 రూపాయలు ప్రతి 10 రూపాయలు ఎవరో సాధికార మిత్రులని ఉన్న సంఘమిత్రులను పూర్తి చేసేసి వాళ్ళ స్థానంలో మీకు కావాల్సిన పార్టీ కార్యక్రమం తీసుకుని వచ్చి గవర్నమెంట్ చేత జీతాలు ఇప్పించి వీళ్ళతో నువ్వు పెట్టించే కార్యక్రమం చేస్తాను. అసలు వీళ్ళు చేయాల్సిన పని ఉంది, వాళ్ళతో నువ్వు చేయించే పని ఉంది. ఈ సంఘమిత్రులు మహిళా సంఘాలను బ్యాంకులకు మధ్య సమన్వయం చేస్తూ మహిళలను వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబెట్టాలని చెప్పి వీళ్ళు చెప్పి చేయాల్సిన పని అని చెప్పి నీ తెలుగుదేశం తీసుకొని మెంబర్లందరూ తీసుకుని చనిపెట్టుకుని వాళ్ళ చేతిలో చేసేది ఏంటి, ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం పోతే ఏమని చెప్పి చెప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వీళ్ళకి మహిళలకు లోన్లు ఇప్పించేవారు, మహిళలకు తిరిగేదేవారు, బ్యాంకులకు వీళ్ళకు మధ్య సమన్వయం చేస్తారు. మనం వచ్చిన తర్వాత ఈ రోజు మీకు రూపాయి కూడా జీతం, ఈరోజు మీకు రూపాయి కూడా జీతం, ఈరోజు మీకు రూపాయి కూడా జీతం. మనం వచ్చిన తర్వాత కనీసం అంటే 10,000 పైన వస్తాయి. ఎందుకనంటే మీరు కనీసం సంతోషంగా లేకపోతే అందులో మనకు మీరే కాదు 10,000 కన్నా తక్కువ ఎవడన్నా ఎక్కడన్నా ఎవరి దగ్గర గవర్నమెంట్లో ఉన్నా కూడా అందరికీ మార్చేస్తారు, అందరికీ పరిగెలుస్తారు. 10,000 అనేదన్నా గవర్నమెంట్ ఇవ్వకపోతే వీళ్ళు ఏ రకంగా గవర్నమెంట్ ఏ రకంగా వీళ్ళు సంతోషంగా బతకగలుగుతారు, కుటుంబాన్ని మళ్ళీ గవర్నమెంట్ పనిగా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళని జనాన్ని గ్యాదర్ చేసి తినేవండి ఇప్పుడండి. ఇళ్ల పట్టాలు ఇచ్చారండి, యానిమేట్ చెప్పుకొని ఇలాగన్నా గుర్తిస్తాను నా అయ్యాలో అండగానని చెప్పి. సరిగ్గా మా దురదృష్టం ఏంటంటే అండి, సార్ మళ్ళీ రాకపోవడం మా దురదృష్టం అండి. ఆ ఇళ్ల పట్టాలన్నీ రద్దు చేసేసారండి, కనీసం ఇళ్ల పట్టా కూడా యానిమేటర్ కి తీసుకుని అర్హత లేకుండా అయిపోయామండి. మీరు 5,000 అని రాసినారు, 5 కాదు 10,000. థ్యాంక్ యూ సార్. ఒంటిగా కష్టపడతాం సార్, ఎందుకంటే సాయిశక్తిలా కష్టపడతాం అండి. నాన్నగారు ఉన్నప్పుడే ఈ ఫైల్ మూవ్ అయ్యింది సార్. మా దురదృష్టం ఆయన కూడా పోలేదండి. నేను గ్రామ సంఘాలని పెట్టారండి 2006 నుంచి అండి. అంతకుముందు డిఆర్డీఐ యానిమేటర్స్ వ్యవస్థ కిందే ఉండేదండి. యానిమేటర్ వ్యవస్థని 2006 నుంచి మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు, గ్రామ సమాఖ్యలు అని పెట్టిన తర్వాత కొంతకాలానికి సీసీలు అని, ఏపీఎంలు, ఏసీలు, డిఎంజీలు, అకౌంటెంట్స్ అని వీళ్ళందరూ చేస్తారు. మీరు ఎందుకు చెయ్యరు? యాత్ర ఇవ్వండి, ఆల్రెడీ యాత్ర ఎట్లా ఇవ్వాలి? ప్రజలు నడుపుకోండి, ప్రజలు ఎట్లా ఇస్తారండి? పూర్ణ ఉన్నతియనండి, శ్రీనిధి అనేసి ఫైట్ అనేసి సీఎఫ్ ఇస్తున్నారండి. ఈ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళందరూ కూడా సలహా చేస్తున్నారండి. ఇది కూడా కొంచెం మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అది కంట్రోల్ చేస్తే మన ఎండిఓ గారు ఆధీనంలోకి మన గ్రూపుని ఎగాడి కూడా మనలో సంబంధించండి. ఎండిఓ గారు ఆధీనంలోకి వచ్చేసారు, చాలా పద్ధతిగా ఉంటాయి సార్. మంటలలో ఎండిఓ ఆఫీసు తరఫునే వచ్చానండి.
ఎండిఓ గారు ఆధీనం నుంచి వచ్చేవాడు మేము అంతా మాకు అప్పుడు విలేజులు చేసేవాళ్ళు అండి, విలేజులు చేసుకునేవాళ్ళు అండి. అసలు బాధపడవండి, ఏ నాయకులు వచ్చి మీ జనాన్ని గారు చేతుల్లో పక్క మళ్ళీ గవర్నమెంట్ ద్వారా మేము అందించే కార్యక్రమం చేసామనుకోండి మా మాట వింటారు. వాళ్ళు నా చోటకు వచ్చాడమ్మా మీరు ఈ 10 మంది వచ్చేస్తారు, మీ ద్వారా వచ్చే నిధులు కూడా 10 గవర్నమెంట్ వ్యవస్థను బతుకునిస్తాము, వ్యవస్థ బతకాలి కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఆనందంగా పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అందించారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.